మీ తల్లి మీ ముందు ఉన్నటువంటి జనరేషన్ ఇప్పుడున్న ఇప్పుడున్న పెద్దవాళ్ళు మీ అమ్మ నాన్నలు కావచ్చు మీ చుట్టాల బంధువులు వచ్చి మీ ఇరుగు పిల్లలు కావచ్చు అలాగే సో సొంత లాభపు కొంత మానుకు పొరుగు వారికి తోడుపడవే మనిషి స్వార్థపరితమైన జీవితం అలవాటు పడుతున్నాడు. నాకేంటి, నేను ఎక్కడికి వెళ్తే నాకు ఏమిస్తారు, నేను ఎక్కడికి వస్తే నాకు ఏమిస్తారు, అంటే స్వార్థం లేకుండా జీవించకూడదు. ఓకే స్వార్థం ఉండొచ్చు, కానీ ఎక్సెసివ్ అంట టూ మచ్ అయిపోయింది, స్వార్థం ఎక్కువైపోయింది. చాలా పెరిగిపోవడం వల్ల కబలించడం మొదలెట్టాడు, ప్రకృతిని కబలించుతున్నాడు. ఈ ప్రకృతిని కబలించడం వల్ల ఆ ప్రకృతి పట్టుకోలేక ఎగ్జిస్ట్ చేసుకుంటాడు. ఎగ్జిస్ట్ చేస్తున్నాడు, కొన్నిసార్లు ప్రకృతి ఎగ్జిస్ట్ చేస్తున్నాడు, ఈ భూమి వెలుగుంటుంది అలా అంటాడు. ఒకసారి కిలోమీటర్ అలాంటి ఏమంటుంది కష్టమా లేదా? ఆ విధంగా మీకు ప్రకృతి ప్రకోపానికి మనం గురి కాకుండా ఉండాలంటే, చక్కగా సహజీవనం చేయాలంటే కొన్ని కొన్ని మంచి అలవాట్లు అలవాటు చేసుకోవాలి. మీకు తెలియదు ఎందుకంటే మీ తరమే మీరు అలా బ్రాటప్ అయ్యి మీకు అలా తయారైంది. మీ బ్రాటప్ మీ తప్పు కాదు, ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్, బట్ యు డు నాట్ నో యు ఆర్ ఇన్ ఇగ్నరెన్స్. తెలియనితనంలో ఉన్నారు, అంటే వాట్ ఈజ్ వాట్, వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్ కూడా మీకు తెలియదు. మీకు చెప్పే మీ తల్లి మీ ముందు ఉన్నటువంటి జనరేషన్ ఇప్పుడున్న ఇప్పుడున్న పెద్దవాళ్ళు మీ అమ్మ నాన్నలు కావచ్చు, మీ చుట్టాల బంధువులు వచ్చి మీ ఇరుగు పిల్లలు కావచ్చు, సొంత లాభపు కొంత మానుకు పొరుగు వారికి తోడుపడవే. సొంత లాభము కొంత మానుకు పొరుగు వారికి తోడుపడవే. అప్పుడు ఆ విధంగా నాలో కొంత లాభాన్ని తగ్గించుకొని నా తోట ఉన్నటువంటి సహచరులకి, మన తల్లిదండ్రులకి కావచ్చు, మన ఇరుకు పొరుగే కావచ్చు, మన చుట్టాలకి లేదా మన ఈమె మన మన కుటుంబంలో అన్నీకి ఎక్కువిస్తే తమ్ముడుకుడు తమ్ముడికి ఎక్కువిస్తే అన్నయ్య కదా. చూడండి ఒక చిన్న సమస్య, ఇద్దరు అన్నదమ్ములు వాటాలు పంచుకున్నారు, ఆస్తులు ఆస్తులు పంపుకోవడం పంపుకుంటే అన్నీ పంచేసుకున్నారు, ఒక మంచం మిగిలిపోయింది. ఈ మంచం నాకి నాకు కావాలని అన్నీ కావాలి తమ్ముడికి, ఆ గొడవ చిలికి చిలిక అలా ఆడాలి ఉంటారు కదా. మనకి మనం ఏం తక్కువ ఉంటే ఆ మంచం నీకు కావాలని ఈడే ఆ చిలికి అంటే ఇద్దరు కోర్టెక్కిస్తే కోర్టెక్కినోడు డాడీ తెచ్చినోడు ఒకడే అంటారు. ఆ మంచం కోసం రోజు కూడా కోర్టుకి ఆ మంచం అహంకారం వస్తుంది, ఇగో వస్తుంది, అరే మనం ఎలాగని మనమే గెలవాలి, మనకి ఎలాగైనా ఉంటారు కదా అలాగేదానం, అరే మనమే గెలవాలి, మనం ఎందుకు తక్కువ తినాము, ఇంటి పక్క కొంతమంది ఆడి పక్క కొంతమంది ఎగేసేసి మొత్తం మీద కోర్టు అంతా తిరిగేసి అక్కడ కోర్టు తిరిగి ఏమవుతుంది, ఆ రోజు ఇంట్లో బొండ్ అయిపోతుంది, వ్యవసాయం బొండ్ అయిపోతుంది కదా. అదేవిధంగా కోర్టు లాయర్ ఉన్నాడు డబ్బులు తింటారు కదా, అలాగా వాడు లాయర్ అక్కడ జరిగి రోజు ఒక రోజు సమస్య తీసే కదా, సంవత్సరాలు తిప్పుతారు కదా, అలాగే సంవత్సరాలు తరబడి తెలియబడి ఉన్న ఆస్తి ఇటు రిలీజ్ అన్నప్పుడు ముందుకు తిరిగి Salute. This is wrong way. This is correct way. Order. Salute. Order. Salute. Order. So we'll have the counting with the army at there. Start with one. Gattiga. One. Three. Five. 17. 18. 22. 24. నమస్ కౌన్సర్ రాలేదమ్మా అగైన్. ఓకే వీ వాంట్ 32, యు వాంట్ 32, వీ టేక్ ద గర్ల్స్ నైన్టీన్ 25.